మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత, చాలా వీక్స్ తర్వాత నేను ఒక వ్లాగ్ షూట్ చేసినా అండ్ దట్ టు ఇయర్ ఎండింగ్ అయిపోతున్న షూట్ చేసినా. సో తెలిసిందే వ్లాగ్ ఏంటో యాజ్ యూజువల్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ముందుగా అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ 2022 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హౌ ఇట్ వాజ్ నాకైతే నార్మల్ లేదు. నా ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ చూసేసాను ఎందుకంటే మళ్ళీ మీకు షోది అయిపోతుంది. సో ఇట్ వాజ్ టోటలీ హెల్పింగ్ కేరింగ్ అసలు ఆ ఇయర్ నాకు ఈ ఇయర్ చాలా చాలా అనిపించింది. హ్యాపీ అండ్ సాడ్ చాలా ఉన్నాయి. సో ఐఎమ్ సో గ్రాటిట్యూడ్ 2022. సో 23 ఎలా ఉంటుందో అయితే నాకు తెలీదు, ఎక్స్పెక్ట్ లేదు, బట్ ఏదైనా మనం ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి అంతే. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బై బై టు 2022. సో ఇప్పుడైతే ఏం లేదు, యాక్చువల్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం. అంటే ఫస్ట్ డెకరేషన్ చేయాలి, యాక్చువల్లీ ఇంట్లో అనుకున్నాం కానీ కాలేదు, టెరెస్ అనుకున్నాం. సో మళ్ళీ తర్వాత లైట్ ఫిక్సింగ్ అవన్నీ ఉంటాయి. లైట్ ఫిక్సింగ్ ఓకే, డెకరేషన్ అందని అనుకుంటే ఏమైంది అంటే మళ్ళీ ఆ లైట్ పోయింది, మళ్ళీ ఫిక్స్ చేపించి చాలా చాలా ప్రాసెస్ అయిందనమాట. సో అదంతా వదిలిపెట్టేసి సో మళ్ళీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. అవన్నీ ఎందుకు మనం వదిలిపెట్టేసాలి, బ్యాడ్ వదిలిపెట్టేసాలి. సో ఇప్పుడు గుడ్ అయితే సెలబ్రేట్ చేసుకోవాలని రెడీ అయితే ఉన్నాము. సో దీంట్లో ఎవరు వస్తారో నాకే అసలు ఏం తెలియదు, అసలు ఈ బ్లాంక్ తీస్తున్నాను ఈ వీడియో అయితే. సో సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందో తెలియదు. సో నేను మీకు ఇంట్రో ఇచ్చే లోపల ఇక్కడ వాళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేసేసారనమాట. సో అంత డెకరేషన్ చేయలేదు, జస్ట్ నార్మల్గానే చేసామన్నమాట, బికాస్ టెర్రస్ కదా, నార్మల్గానే చేద్దామని డిసైడ్ అయ్యాం. అయినా చేసినా కూడా మళ్ళీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఎలా వీళ్ళు బ్లాస్ట్ చేసేసారు బెలూన్స్ని, అందుకు నార్మల్గా చేసామన్నమాట. అండ్ ఇంకొకటి హ్యాపీ న్యూ ఇయర్ అనేది మీరు అబ్జర్వ్ చేసి లాస్ట్ ఇయర్దే పెట్టామని. ఎందుకు అనే రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫాయిల్ బెలూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చినాం, ఓకే పెట్టినాం, అది ఒక మహా అయితే హాఫ్ అన్ అవర్ పెడతాం. తర్వాత అది ఎట్లో పడేసారు, పడేయం, మళ్ళీ మేము స్టోర్ చేసుకున్నా చేసుకుంటాం, ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం అలాంటి బెలూన్స్. కానీ ఆ ఫ్యూల్ బెలూన్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి కదా, దానివల్ల అంత సేఫ్ కాదు అని ప్రిఫర్ చేయలేదు అనమాట. సో మీరు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దట్ వాజ్ అబౌట్ డెకరేషన్. Oh,
యా దట్ వాజ్ అవర్ క్యూట్ సెలబ్రేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. అండ్ మీ అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఇంకా హ్యాపీగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి ఎప్పుడు అని గాడ్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.